ప్రపంచంలో అనేకమైన వింత, విశిష్ట, అద్భుత వ్యక్తులు కలరు. కళ్ళతో చూస్తే కానీ వారికున్న విశిష్టతల గురించి నమ్మలేము. వారి గురించి తెలుసుకున్నాక మిక్కిలి ఆశ్చర్యానుభూతికి లోను కావడం మాత్రం ఖాయం. ఇలా సంభ్రమాశ్చర్యాలను కలిగించే 12 మంది వింత, విశిష్ట, అద్భుత వ్యక్తుల గురించి ఈరోజు తెలుసుకుందాం. 1, స్పైడర్ సిస్టర్స్ గంగా మరియు జమున. పశ్చిమ బెంగాల్కు చెందిన ఈ అవిభక్త కవులలకు 4 చేతులు, 3 కాళ్ళు, 2 తలలు. వీటితో పాటు వీరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు. వీరిది ఒక గొప్ప ప్రేమ కథ. 45 సంవత్సరాల వయస్సు కల ఈ కవులలు జసీముద్దీన్ అహ్మద్ అను వ్యక్తిని ప్రేమించారు. జసీముద్దీన్ ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేవాడు. 7 నెలల క్రితం గంగా జమునాలు పనిచేసే సర్కస్లో సౌండ్ ఇంజనీర్గా చేరాడు. గంగా మరియు జమునాలు మొదటి చూపులోనే అతనితో ప్రేమలో పడ్డామని చెబుతున్నారు. జసీముద్దీన్ వారితో ఎంతో ప్రేమగా ఉండేవాడు. గంగా మరియు జమున జసీముద్దీన్తో తన ప్రేమను వ్యక్తపరచగా వారికి శరీరం అసాధారణ రీతిలో ఈ విధంగా ఉండవచ్చు, కానీ వారి మనస్సు చాలా అందమైనది. ప్రేమ మనస్సుకు సంబంధించినదే కానీ శరీరానికి సంబంధించినది కాదు. అందుకే వారి ప్రేమను కాదనలేకపోయానంటున్నాడు ఈ ఆదర్శ యువకుడు. ఇప్పుడు వీరు వివాహం చేసుకుని సుఖంగా గడుపుతున్నారు. ఇక 2వ వ్యక్తి మంగ్లీముండా. మంగ్లీముండా ఒక వీధి కుక్కను వివాహం చేసుకుని అందరి నోళ్లలో నానుతోంది. ఈమె భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రానికి చెందినది. భారతదేశం ఏ విధంగా అత్యున్నత సాంప్రదాయాలకు మారుపేరు, అదేవిధంగా దౌర్భాగ్యమైన మూఢనమ్మకాలకు ప్రసిద్ధి. అక్కడి ప్రజలలో కల ఒక మూఢనమ్మకమే ఈమెను కుక్కతో వివాహం చేసుకోవడానికి పురిగొల్పింది. ఈమెకు పల్ల వరుస సరిగా లేకపోవడంతో దుష్టశక్తులు ఈమెను పీడిస్తున్నాయని, ఈమెను ఎవరు వివాహం చేసుకున్నా వారు వెంటనే మరణిస్తారని, ఈమె కుక్కను వివాహం చేసుకుంటే ఆ దోషం కుక్క వైపుకు మరలుతుందని గ్రామ పెద్దలు చెప్పడంతో ఈమె ఒక శుభముహూర్తాన షరు అను పేరు గల ఒక వీధి కుక్కను వివాహం చేసుకుంది. 3వ వ్యక్తి సారా మాపెలి. ఈమెను క్యూన్బీ అని ముద్దుగా పిలుస్తారు, అంటే తేనెటీగల మహారాణి అని అర్థం. యుఎస్ కు చెందిన ఈమె శరీరంపై 12,000కు మించి తేనెటీగలు వాలి ఈమె దేహాన్ని కప్పివేస్తాయి. ఈమె ఒక ప్రత్యేకమైన మెడిటేషన్ను చేయడం ద్వారా తేనెటీగలను ఆకర్షిస్తుంది. సారా టాప్లెస్గా కూర్చొని 2 గంటల పాటు డీప్ మెడిటేషన్, అంటే శ్రద్ధతో ధ్యానం చేస్తుంది. ఇలా ధ్యానంలో ఉండగానే ఒక్కొక్కటిగా మొత్తం 12,000 దాకా తేనెటీగలు వచ్చి ఆమె శరీరంపై వాలుతాయి. ఈ మెడిటేషన్ ప్రక్రియకు ఆమె రాణి మధుమతి అని పేరు పెట్టింది. ఇక 4వ వ్యక్తి పశ్చిమ బెంగాల్కు చెందిన చంద్రవరం. ఇతను పుట్టుకతోనే ఒక తోకతో జన్మించాడు. టీ ఎస్టేట్లో కూలీగా పనిచేసుకుని సాధారణ జీవితం చేసుకునే ఇతని ప్రవర్తనలన్నీ ఒక వానరంలా ఉండటంతో ఇతన్ని హనుమంతుని అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు. ఇతని ఆశీర్వాదం పొందామంటే గొప్ప గొప్ప డాక్టర్లు సైతం నయం చేయలేని జబ్బులు ఇతని హస్తస్పర్శతో నయమవుతాయని భావిస్తారు అక్కడి ప్రజలు. 5, లీనా మెడీనా. ఈమె ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే ఒక మగబిడ్డకు జన్మనిచ్చి తల్లి అయ్యింది. ఈమె కేవలం 5 సంవత్సరాల వయసుకే గర్భం దాల్చి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. మొదట్లో ఈమె తల్లిదండ్రులు ఈమె గర్భంలో ట్యూమర్ పెరుగుతోందని భావించారు. హాస్పిటల్కు వెళ్లి పరీక్షలు జరుపుగా ఈమె 7 నెలల గర్భవతి అని తేల్చారు. ఈమె 1933లో జెరార్డో మెడినాను ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మగబిడ్డ 40 సంవత్సరాల వయసు వరకు అత్యంత ఆరోగ్యంగా జీవించాడు. ఈమె గర్భానికి కారణమైన దుర్మార్గుడు ఎవరన్నది ఇంతవరకు తెలియరాలేదు. 6వ వ్యక్తి క్రిస్టల్ క్యాంటు. ఒంటి చేత్తోనే వెయిట్ లిఫ్టింగ్ చేయడం ద్వారా అందరికీ అత్యంత ఆదర్శవంతంగా నిలుస్తోంది క్రిస్టల్ క్యాంటు. టెక్సాస్కు చెందిన ఈమె ఒక విషాద ఘటనలో ఒక చేతిని కోల్పోయింది. అయినా ఈమె ఏమాత్రం నిరాశ చెందలేదు. జీవితంలో తప్పకుండా అందరూ గొప్పగా చెప్పుకునేలా ఏదైనా ఒక మైలురాయిని సాధించాలనుకుంది. శరీర వైకల్యం పొందింది కనుక శరీర దారుఢ్యానికి చెందిన రంగం ఎంచుకోవాలని నిశ్చయించుకుంది. తప్పక 2 చేతులు అవసరమైన వెయిట్ లిఫ్టింగ్లో రాణించాలని జీవితాన్ని మొత్తం జిమ్కే పరిమితం చేసింది. అసాధారణమైన సామర్థ్యాన్ని పొంది ఒంటి చేత్తో పెద్ద పెద్ద బరువులను ఎత్తడం ద్వారా ప్రపంచ ప్రజల అభిమానాన్ని చూరగొంటోంది ఈ ధీరవనిత. 7, ఇతని పేరు డేవియన్ హిల్. డేవియన్ హిల్ శరీరాన్ని చూడగానే ఇతను బాడీ బిల్డింగ్ కోసం ఎంతలా శ్రమిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. డేవియన్ హిల్ కేవలం 12 సంవత్సరాల వయసులోనే ఈ రంగంలో తన కెరీర్ను ప్రారంభించాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇతను అసాధారణమైన రీతిలో రోజుకు 5,000 క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటాడు. రోజు ఇతని అమ్మగారే ఈ ఆహారాన్ని మొత్తం వండుతారు. డేవియన్ హిల్ తన జీవితాన్ని మొత్తం బాడీ బిల్డింగ్కే అంకితం చేసేశాడు. ఇప్పటికే ఇతను 3 కొలంబియా టైటిల్స్ను గెలుచుకున్నాడు. 8, డాన్సియల్. డాన్సియల్ బాలుడి శరీరంతో ఉన్న ఒక బాలిక. బాలునిలా జన్మించిన ఇతనికి బాలికలా జీవించాలంటే చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు 9 సంవత్సరాల వయసు గల డాన్సియల్ 4 సంవత్సరాల వయసులోనే తన పురుషాంగంను కత్తిరించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే తన అమ్మగారు కనుక్కోవడంతో పెద్ద గండం తప్పిపోయింది.
ఒకరోజు ఒక ఫంక్షన్కు వెళ్లేటప్పుడు ఈ బాలుడు బాలిక బట్టలు వేసుకుంటానని మారం చేశాడు. తర్వాత అతని తల్లిదండ్రులు డాక్టర్ను సంప్రదించగా ఈ బాలునిలో జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ లక్షణాలు ఉన్నాయని తేలింది. తర్వాత డాక్టర్లు ఆపరేషన్ ద్వారా ఈ అబ్బాయిని పూర్తిగా బాలికలా మార్చివేశారు. ఇక 9వ వ్యక్తి థాయిలాండ్కు చెందిన డూ అంగ్జై సమక్సమం. 50 సంవత్సరాల వయస్సు కల ఈమె ప్రపంచంలోనే అతిపెద్ద చేతులు కల మహిళ. ఈమె మ్యాక్రో డిస్ట్రోపియా లిపోమాస్టోసా అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఉన్నవారికి శరీరంలో ఒక భాగంలో కొవ్వు పేరుకొని పోయి ఆ శరీర భాగాలు అసాధారణ రీతిలో పెద్దవవుతాయి. ఇలా ఈ వ్యాధితో ఈమెకు చేతులలో కొవ్వు పేరుకొని పోయి అవి ఇలా భారీ సైజుకు పెరిగిపోయాయి. 10 అమండా గైస్. ఈమె ప్రపంచంలోనే అత్యంత ఉత్తేజితమైన మహిళ. ఈమె ఒక వింత వ్యాధితో బాధపడుతుంది. ఆ వ్యాధి పేరు పెర్సిస్టెంట్ జెనిటల్ అరోజల్ డిజార్డర్. దీనివల్ల ఈమెకు రోజుకు 50 సార్లు ఆర్గాజ్మ్ అవుతుంది. ఇలా రోజుకు 50 సార్లు శరీరం ఉద్రేకానికి గురై భావప్రాప్తి పొందడం చాలా అసాధారణ విషయం. 11వ వ్యక్తి పంజాబ్కు చెందిన జస్ప్రీత్ సింగ్. జస్ప్రీత్ సింగ్ వరల్డ్ మోస్ట్ ఫ్లెక్సిబుల్ పర్సన్గా పేరుగాంచాడు. 18 సంవత్సరాల వయసు గల ఈ రబ్బర్ బాయ్ ఇలా తన శరీర భాగాలను మెలికలు తిప్పి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు. యోగా ద్వారా జస్ప్రీత్ సింగ్ ఈ సామర్థ్యాన్ని పొందాడు. 12 చార్లోట్ గార్సిడ్. ఈ చిన్నారి వరల్డ్ స్మాలెస్ట్ చైల్డ్గా గుర్తింపు పొందింది. ఈస్ట్ యార్క్షైర్కు చెందిన ఈ బాలిక 5 సంవత్సరాల వయసుకు 28 సెంటీమీటర్ల ఎత్తు 9 పౌండ్ల బరువు మాత్రమే ఉండేది. ఈమె జన్మించినప్పుడు కేవలం 2 పౌండ్ల బరువు 25 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉండేది. ఈమె పుట్టిన 1 సంవత్సరంలోపు మరణిస్తుందని డాక్టర్లు తెలియచేశారు. కాగా భగవంతుని దయవల్ల తల్లిదండ్రుల శ్రద్ధ వల్ల ఈ స్మాలెస్ట్ బేబీ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ మరియు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను అప్లోడ్ చేయబోవు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నేను మీ శ్రేయోభిలాషిని అను ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.